కానీ ఎలా అనిపిస్తుంది అమ్మ అప్పటికి మీకన్నా చిరంజీవి గారు పెద్దోళ్ళు నాగార్జున గారు పెద్దోళ్ళు బాలకృష్ణ వెంకటేష్ ఇటు చూస్తే మమ్మొట్టి ప్రభు ప్రభు కూడా అమ్మ కదా అమ్మ కాకముందు అమ్మ క్యారెక్టర్లు చేసేశారు వీళ్ళందరికీ అమ్మగా చేసేటప్పుడు అసలు ఎలా ఎలా అనిపించింది మీకు స్క్రీన్ మీద క్యారెక్టర్ కనిపించేది ఆఫ్ స్క్రీన్ నవ్వుకుంటారా మీరు అంతా కూర్చోని చెప్పారు గ్రీక్ విరుడు టైం గ్రీక్ విరుడు టైంలోనే నాగార్జున గారి డబ్బింగ్ చూసి తన్ని అమ్మాని పిలవలేకపోతున్నాను మన్మధుడు టైంలో కూడా పిన్ని అని ఎందుకు పిలిస్తారంటే ఆ ముందు అమ్మాని పిలవమన్నారు తర్వాతనే పిన్ని అన్నారు ఆ పిన్నిని కూడా నేను పిలవలేకపోతున్నాను తను చూసి అన్నారు టైంలో అందరికంటే చిన్నదానివైనా అందులో ఒక గొప్పతనం ఏంటంటే మనకి అమ్మ అన్నప్పుడు ఒక మర్యాద దొరుకుద్ది అది గర్వంగా ఉంటాను నేను ఎంతోమంది ఆంటీ రావచ్చు అక్క రావచ్చు వదిన చెల్లి అందరూ ఉండొచ్చు కానీ అమ్మాను పిలవడానికి ఒకలా ఒక అరకత ఉండాలి చెల్లలతో వచ్చింది మీకు వచ్చింది నాకు వచ్చింది అది దేవుడికి ఛాయి చెప్పాలి అందుకే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు అనేది రాల మైండ్లో క్యారెక్టర్ చేసే క్యారెక్టర్ కూడా అలా పడింది కాబట్టి ఈ క్యారెక్టర్కి మనం న్యాయం చేయాలి అమ్మలాగా ఉండాలి దానివల్ల ప్లస్ కూడా చాలా జరిగినాయి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది నాకు ఎన్టీఆర్ బతకలేరు అది కూడా అది కూడా ఆలి అన్నారు ఇంకా నయ్యో పదేళ్ళ ముందు పుట్టి ఉంటే వాళ్ళు కూడా అమ్మలాగా చేసేవాళ్ళు మీరు అన్నారు ఎలా ఉంటాము వర్క్ ఎక్స్పీరియన్స్ నాగార్జున గారితో పదిహేడు పిక్చర్లు చేశారు మంచి ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఇవాళ నేను బతుకు ఉండే మీ ముందు కూర్చున్నా అనే ఆయన కారణం రెండుసార్లు కాపాడారు ఆయన అవును విన్నా నేను కూడా మీ లైఫ్లో రిపీట్ అనుకున్నా కానీ మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఒకసారి చెప్పనమ్మా సరే ప్రెసిడెంట్ గారు పెళ్ళాం అప్పుడు చెన్నై నుంచి ఇండస్ట్రీ చెన్నై నుంచే వెళ్ళేదాన్ని అందరు అప్పుడు షిఫ్ట్ అవ్వగల హైదరాబాద్కి కొంతమంది షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్కి వెళ్తున్నాము నేను మా మదరు హెయిర్ డ్రెస్సరు అసిస్టెంట్ సడన్గా వెళ్ళేటప్పుడే నాకు కొంచెం అన్ఈీగా ఉంది ప్రెసిడెంట్ గారు పెళ్ళాం అన్నపూర్ణలో మాండువా హౌస్లో షూటింగ్ ఫస్ట్ డే షూటింగ్ అయ్యింది సెకండ్ డే కల్లా నాకు కొంచెం ఏదో అనీజీగా హెల్త్ ఎఫెక్ట్ అయ్యింది ఈవినింగ్ పెద్దరికం సినిమా అది నేను చేయాల్సింది కవిత గారి క్యారెక్టర్కి అడిగారు అప్పుడు నేను బిజీగా ఉండడం వల్ల డేట్ లేక నేను చేయలేదు అది పిక్చర్ చూడండి అన్నారు ప్రివ్యూ చూడండి అన్నారు ఓకే ప్రివ్యూ చూసాము చూసి నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నాం సూర్యనారాయణ గెస్ట్ హౌస్లో ఎక్కడ మనం ఫిలిం నగర్లో గెస్ట్ హౌస్ ఫిలిం నగర్ ఎలా ఉంటుందంటే అప్పుడు ఒక అడవిలాగా ఉండేది బయటకు ఒక కాఫీ కూడా దొరికేది కాదు ఒక ఫోన్ చేయాలంటే లక్డికాయలు పూల దగ్గరికి వెళ్ళాల్సింది మనం లేదా అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి ఒక ఆటో దొరికేది కాదు ఏది దొరికేది కాదు అలాంటి ప్లేస్లో ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాం మిడ్ నైట్ నాకు అనీజీగా సివియర్ ప్రాబ్లం వచ్చింది ముందు రోజు సాయంకాలం ఉన్నప్పుడే ప్రాబ్లం వచ్చింది మా కజిన్ బ్రదర్ ఇంటి దగ్గరికి వెళ్తే హాస్పిటల్ చూపిస్తే నేను అక్కడ చేయించుకోను ఇది ఆపరేట్ చేయాలి అపెండిసైటిస్ ప్రాబ్లం ఉంది ఆవిడకి ఇమ్మడియట్గా మీరు చేయకపోతే డేంజర్ అవుతుంది అన్నారు వచ్చిచ్చి ఈ ఊర్లో ఎవరు చేసుకుంటారు నేను చేసుకోను అడవిలాగా ఉంది ఇక్కడ ప్లేసే భయం వస్తుంది ఈ హాస్పిటల్ అవన్నీ వాతావరణం చూస్తే నచ్చలేదమ్మా మనం వెళ్ళిపోతాం చెన్నైకి అక్కడైతే నాన్న ఉన్నారు అన్నయ్య ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటారని చెప్పేసి షూటింగ్ రెండు రోజులు అయిపోయింది వాళ్ళని ఇబ్బంది పడుతున్నామని ఒకవైపు బాధ ఒకవైపు మన హెల్త్ వెళ్ళిపోయాం రూమ్కి వచ్చిన తర్వాత రాత్రి పన్నెండింటికి సడన్గా ప్రీతమైన మోషన్ వామిటింగ్ హై ఫీవర్ వన్ అండ్ టూ ఫీవర్ అమ్మ భయపడిపోయి మేనేజర్ ఫోన్ చేయడం అప్పటికే ఫోర్ థర్టీ అయిపోయింది వెంటనే మేనేజర్ వచ్చి మా ఇంత కండిషన్లో ఉన్నప్పుడు మీరు పెట్టుకోవడం కష్టమే అప్పలో తీసుకెళ్తాను ఫైవ్ థర్టీకి తీసుకెళ్ళాను నన్ను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కలిసి ఇప్పుడులాగా సెవెన్ ఓ క్లాక్ అంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళు కాదు మార్నింగ్ సెవెన్ టు సిక్స్ థర్టీకి అందరు ఉండేవాళ్ళు సిక్స్ థర్టీకి షార్ట్ ఒక షార్ట్ ఫినిష్ చేసేవాళ్ళు ఎయిట్కి బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ బ్రేక్ఫాస్ట్ అని టైమింగ్ ఉండేది అలాగని ఇప్పుడు ఉన్న వాళ్ళని నేను హర్ట్ చేయట్లా టైమింగ్ మారింది వాతావరణం మారే కొద్దీ వీళ్ళు కూడా మారుతున్నారు కానీ మనలో బాడీలో లేజినెస్ వచ్చింది అప్పుడు గాలి అన్ని పొల్యూటెడ్గా లేదు కాబట్టి ఫ్రెష్గా ఉండేవాళ్ళం సెవెన్ ఓ క్లాక్ కాల్షీట్ అన్నారు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఐదుగురు డాక్టర్స్ అబ్జర్వేషన్లు పెట్టేసి ఒకరికొకరు ఒకళ్ళు ఇదేదో ఇదేదో ప్రివియస్ చూపిస్తున్నట్టు చూపిస్తున్నాడు మొత్తం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని క్లాస్ తీసుకుంటాను ఈ శంకర్దాదా ఎంబీబీఎస్లో కూర్చోబెట్టేసి డాక్టర్ పడుకోబెట్టేసి పేషెంట్ పడుకోబెట్టేసి చుట్టూ అందరికీ క్లాస్ తీసుకుంటారంటే అలా అన్నమాట నాకు డౌట్ వచ్చింది అప్పలో అనగానే ఏదో జరిగిపోతుంది అని ఒక భయం నాకు ఎవరు లేరు వద్దమ్మా మనం సెట్కి వెళ్ళిపోతాం అని మేనేజర్ని పిలిసే వెనక నుంచి గేట్ ఉందా అని ఇంకో బండి ఉందా అని అప్పుడే దొంగతనంగా వెనకొచ్చేసాయి అనమాట బండి తీసుకుని అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాను వచ్చి మేకప్ రూమ్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ టచ్ అప్ చేసుకుని రెడీ అయ్యి సెట్కి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాం అప్పటికే బ్లడ్ పాయిజన్ అవుతుంది టక్కన నాగార్జున గారు పట్టుకున్నారు తీసుకెళ్ళారు విత్న్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఆపరేషన్ చేశారు పోతూ పోతే నేను ధరసామ్రాజు గారు గోధంద్రామ్ రెడ్డి గారు వాళ్ళందరూ చూసి బతుకుంటే నేను తిరిగి వస్తానండి లేకపోతే మీరు రెమండేషన్ ఇవ్వకండి వద్దు అన్నాను అప్పుడు కూడా అంతే కదా పాప వాళ్ళు ఎందుకు ఇస్తారు వర్క్ చేయకుండా ఈ క్యారెక్టరే పోయిన తర్వాత వాళ్ళకేంటి పాప ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళందరూ చెప్పేసి వెళ్ళాను ఒక ఫైవ్ డేస్ అయ్యింది సెవెంత్ డే మళ్ళీ రాజమండ్రి షూటింగ్కి వెళ్ళిపోయాను అదొకసారి అయ్యింది రావచందమ్మా టైంలో నాగార్జున గారి నాగార్జున గారిది మళ్ళీ నాగార్జున గారే నాకు స్పాన్లర్స్ ప్రాబ్లం వచ్చింది కార్ యాక్సిడెంట్ అయ్యింది నాది అప్పుడు స్లిప్ స్లిప్డెస్ ప్రాబ్లమ్ను నెక్ ప్రాబ్లం వచ్చి సిక్స్ ప్లేసెస్లో టేర్ అయిపోయింది లెగ్మెంట్ టేర్ ప్రీతమైన పెయిన్ షూటింగ్ కంటిన్యూగా జరుగుతుంది ఒక రోజుగా ఐదు షూటింగ్స్ కూడా అప్పుడు ఏం చేయాలి ఎవరికి బద సమాధానం చెప్పాలి అర్థం కాల రావయ చంద్రమామ షూటింగ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం అనమాట కూర్చొని నేను ఏడుస్తున్నాను ఒక మూలకి నాలో ఉన్న బ్యాడ్ నైట్ షూట్ అంటే ఏడుస్తా ఏడుస్తారండి కదా ఇదంతా ఎక్కడ తెలుస్తుంది మీకు ఇప్పుడు కూడా అందరూ అంటారు ఇది నైట్ షూటింగ్ అనగానే ముందు రోజే ఈవిడికి చెప్పి మెంటలీ చిన్నపిల్లలకి తయారు చేసినట్లు చెప్పాలి అని పిల్లలకి హోంవర్క్ ఉంటే ఎక్కువ ఉంటే ఏడుస్తారే అలాగే నడుస్తున్నాను కాల్ చేశాను వచ్చేది నేను పట్టుకొని లాగాను కాలుబట్టి కబడ్డీ ఆడుతుంటే లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చేది అప్పుడు కూడా కూల్గానే ఉన్నాం కదా అందుకే కదా ఇప్పుడు ఇదంతా అది అయిన తర్వాత ఒక మూలకి కూర్చొని ఏడుస్తున్నాను ఆయన గమనించి తనకేదో ప్రాబ్లం ఉన్నట్టు ఉంది ఏంటని అడగండి నాగార్జున గారు నేను నేనేంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి క్లోజ్గా మాట్లాడి అందరితో మంచిగానే ఉంటాం కానీ మన ప్రాబ్లం చెప్పుకునే అంత ఇది లేదు మనకి అదేంటి ఇలా ఉంది అని మేనేజర్ వచ్చి ఏంటమ్మా ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ కూడా అడుగుమంటున్నారు ఏమైందనమాట ఒకటి మీరు ప్యాకప్ చెప్పండి నాకు గడ అంత నొప్పిగా ఉంది ప్రీతంగా పెయిన్ ఉంది నాకు హెడేక్ ఉంది ఇది ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు తొందరగా ప్యాకప్ చెప్పమనండి జయంత్ గారికి అలా ఇది వెళ్ళి ఆయన చెప్పినట్టు ఉన్నారు అంటే వచ్చి అడిగారు ఆయన పర్సనల్గా వచ్చి అడిగారు ఏమైందిస్తుందా అంటే ఇలా ముందు రోజు యాక్సిడెంట్ అయ్యింది మెడ తిప్పలేకపోతున్నా ప్రీతంగా పెయిన్ ఉంది ఇమ్మడియట్గా ఆయన డాక్టర్ ఫోన్ చేశారు అపాయింట్మెంట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూడు అంటే ఆయన అన్నారట ఈవిడే ఇంత పెయిన్ పట్టుకుని పని చేయడం అన్నది గ్రేట్ ఇదే ఈ పొజిషన్లో ఎవరైనా ఉంటే బెడ్ రిటర్న్ అయిపోయేవాళ్ళు చెయ్యకూడదు అసలు చిన్న మూమెంట్ కూడా ఉండకూడదు సిక్స్ ప్లేసెస్లో టేర్ అయింది ఇమ్మీడియట్గా స్కాన్ చేసి చూసాము చూస్తే ఇంత వస్తుగా ఉంది మీరు చేయకూడదు త్రీ మంత్ బెడ్ రెస్ట్ అంటారు ఇంకేం త్రీ మంత్స్ అంటే మనకి మూడు మూడు యుగంలోకి అది ఇంకా అంతే మనం చేయకుండా ఉండలేము కదా మూడు నిమిషాలే ఎక్కువ మనకి చెప్పినా ఆయన ఫోన్ చేసి చెప్పారు మెల్లమెల్లగా షూటింగ్ అది రెండుసార్లు ఆయన కాపాడారు నాగార్జున గారు మీ దేవుడు చాలాసార్లు విన్నా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు సేమ్ ఎపిసోడ్ మనకి గ్రీక్ వీరిడ్లో వచ్చింది అనమాట ఎపిసోడ్ సేమ్ ఎపిసోడ్ ఏది అపెండిక్స్ ప్రాబ్లం ఉన్నది ఆ పెయిన్ పెట్టుకుని నేను అలాగే పని చేయడం అన్నది సీన్ సీన్ వచ్చారు మేమిద్దరు కాంబినేషన్ అనగా సుధా గుర్తుందా ఫ్లాష్ బ్యాక్ అన్నారైనా మర్చిపోయే సీన్ అది నాకు ఒకటి ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం అది నాగార్జున గారిని ఐ కాంటాక్ట్ పెట్టుకుని మాట్లాడలేను ఇప్పుడు కూడా డైరెక్ట్గా చూసి నేను మాట్లాడలేను ఎప్పుడు ఏదైనా కాంబినేషన్ చేస్తే సుధా నా కంట్లో చూసి మాట్లాడితేనే నేను షార్ట్కి వస్తాను అనేవారైనా నేను చెయ్యలేను మిగతా వాళ్ళందరినీ ఐ కాంటాక్ట్ పెట్టుకుని మాట్లాడతాను నాగార్జున మాత్రం నేను డైరెక్ట్గా చూడలేను ఇప్పటివరకు అది జరుగుతుందో అది ఎందుకు జరుగుతుందో తెలియదు మేబీ ప్రెసిడెంట్ గారు పెళ్ళం అప్పుడు కాస్ట్ ఇంకా ఓకే చెప్పేశారు ఎవరు ఈ వదిన క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అంటే ఇలా సుధా అనే ఒక ఆవిడ అండి అంటే పిక్చర్ చూస్తున్నానండి అండి అదే ఆయన కలవడానికి భాస్కర్ ప్యాలెస్లో సాంగ్ జరుగుతుంది మీనా ఆయన ఇద్దరిది అదే ఊరికే కూర్చున్నాం కదా వెళ్ళి లొకేషన్లు అందరినీ పలకరించి వస్తావు డైరెక్టర్ గారు వాళ్ళందరినీ కలిసి వస్తామని వెళ్ళాను అక్కడ అంటే గారు చూసి ఆ రోజు సల్వార్ కమీస జీన్స్ టీషర్ట్ వేసుకుని వెళ్ళాను సల్వార్ కమీసా గుర్తులేదు నాకు వెళ్ళి డైరెక్ట్ గారు ఈవిడ వదిన క్యారెక్టర్ ఏంటి సార్ అన్నారట ఆయన నాకేం తెలుసు అక్కడ ఇది మర్నాడు ఆయన చెప్పారు ముందు రోజు అడిగారు ఈవిడ వదిన క్యారెక్టర్ ఏంటి అయినా క్యారెక్టర్గా వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం మారింది అందుకే ఆయన ఎప్పటికో గుర్తుండిపోతారు ఇవాళ బాగా హెల్తీగా ఉన్నామంటే ఆయనే కదా కారణం ఒక విధంగా చూస్తే ఇలాగ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి కారణం కూడా నాగార్జున గారే అవునా సూపర్ ఇన్స్పిరేషన్ అయినా ఇప్పటికి ఇప్పుడన్నా కలవటం కానీ మాట్లాడటం కానీ నాగార్జున గారితో ఉంది అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఎక్కడైనా ఫోన్ చేస్తానన్నమాట వాళ్ళ మేనేజర్కి పిఏకి ఫోన్ చేస్తాను సారు ఉన్నారంటే వెళ్ళి కలవడం అంటే స్టూడియోకి వెళ్తాను గెస్ట్ హౌస్కి వెళ్తాను వెళ్ళి పలకరించి ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ అప్పుడు ఎల్ ఎల్లంగానే డ్రై ఫ్రూట్సే అడుగుతాను అనమాట కాఫీ టీ ఏమి అడగను నేను వస్తున్నాను అనగానే ఇప్పుడు కూడా స్పెషల్ ఏంటంటే సుధా వస్తుంది డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసి పెట్టండి ఎందుకంటే హెల్త్ కాన్షియస్గా ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందరికి సో బట్ గ్రేట్ అమ్మా అది ఒక పెద్ద యాక్టర్ అయ్యే అప్పుడు కూడా క్రెడిట్ గోస్ట్ మా గార్జున్ గారు